హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 665. ఈరోజు డేటు జనవరి 26, 2021. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను మీకు రెండు వీడియోలు చేశాను. ఒకటి ఫిబ్రవరి మంత్లో లాంచ్ కాబోతున్న టాప్ మొబైల్స్ ఏంటనేది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. చాలా మంచి ఫోన్స్ రాబోతున్నాయి ఫిబ్రవరి 21లో. సో అందుకని మీరు డబ్బులు దాచిపెట్టుకోండి, ఇప్పుడు ఏవి కూడా కొనకండి, కొంచెం వెయిట్ చేయండి. ఫిబ్రవరి 4 తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఫోన్స్ రాబోతున్నాయి. ఇక రెండోది, మన ఇండియాలో ఫౌజీ గేమ్ అనేది అఫీషియల్గా ఈరోజు లాంచ్ అయింది కదా. సో దీని గురించి కూడా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే గేమ్ ప్లే ఎలా ఉంది అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను. అది కూడా ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. రెండు వీడియోలు ఒకసారి చెక్ చేయండి, అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ చేస్తుంది, న్యూస్ అండర్ చూసిద్దాం. ఫస్ట్ మనకి ఫౌజీ గేమ్ గురించి. ఫౌజీ గేమ్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయింది, అలాగే గూగుల్ ప్లేస్టోర్లో మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా కూడా వచ్చింది. ఆండ్రాయిడ్ 8 అండ్ అబోవ్ ఉన్న ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫౌజీ గేమ్ అనేది కంపాటబుల్ అనమాట. సో ఒకసారి చెక్ చేయండి, మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రం చాలా మిక్స్డ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. చాలామంది గేమ్ బాగాలేదంటున్నారు, మరి పూర్ గ్రాఫిక్స్ అంటున్నారు, అలాగే పర్లేదు కొంచెం ఎంకరేజ్ చేయాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నేనైతే ప్రజెంట్గా ఇది మన ఇండియన్ గేమ్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి. మేబీ ఎవరైనా సరే స్టార్టింగ్లో తడబడుతూనే ఉంటారు. నా ఫస్ట్ వీడియోస్ మీరు చూస్తే అసలు నేనైనా అనుకుంటారు, అలాగే ఎవరైనా సరే జనరల్గా స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే కొంచెం తడబడొచ్చు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నామని హోప్ అయితే ఉంది. మన ఇండియా గేమ్ కాబట్టి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. టు బీ హానెస్ట్ కొంచెం యావరేజ్గానే ఉంది గేమ్, కొంచెం ఇంప్రూవ్ అవుద్దని నేనైతే అనుకున్నాను. చూద్దాం మరి ఫ్యూచర్లో దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మీరేమనుకుంటున్నారు, ఇలాంటి మన ఇండియన్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేద్దామని డౌన్లోడ్ చేసుకుందామా, లేకపోతే గేమ్ బాగాలేదు అలాగే అసలు గ్రాఫిక్స్ పూర్గా ఉన్నాయని చెప్పి సో సపోర్ట్ చేయకుండా ఉందామా అనేది మనం ఒకసారి ఆలోచించి మీ కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ మీ ఒపీనియన్ని సిన్సియర్గా రాయండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో ఫైనల్గా నిన్న సాయంత్రం పోకో M3కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ మన ఇండియాలో తీసుకొచ్చింది. దీని గురించి ఒక 3 నిమిషాల వీడియో కూడా తీసుకొచ్చారు వీళ్ళు, రకరకాల కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. అది చూడటానికి మాత్రం అల్టిమేట్గా ఆ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే రియల్మీని టార్గెట్ చేస్తున్నట్టు ఆ వీడియోలో క్లియర్గా ఉంది. లాస్ట్ కూడా ద రియల్ కిల్లర్ అని చెప్పి రియల్మీ లాంటి ఫాంట్ యూజ్ చేసి, రియల్మీ కలర్స్ యూజ్ చేసి కూడా వీళ్ళు టీజర్ అయితే చేశారు. అది అందరికీ తెలిసిందే, షామి అలాగే దాని సబ్ బ్రాండ్స్, సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో, రెడ్మీ కావచ్చు, పోకో కావచ్చు, వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ఫైట్ జరుగుతూనే ఉంటుంది రియల్మీకి రెడ్మీకి. అలాగే ఇంతకుముందు పోకో వాళ్ళు వన్ప్లస్ని టార్గెట్ చేసేవాళ్ళు. ఇది జనరల్గా మార్కెట్ స్ట్రాటజీ అనమాట. అల్టిమేట్గా మనం పెడుతున్న డబ్బులకి వాళ్ళు ఇచ్చే ఫోన్కి రీజనబుల్గా ఉందా లేదా అదే మనకు కావాల్సిన పాయింట్. ఎవరు ఎలా పోయినా కానీ అల్టిమేట్గా యూజర్కి తెలుస్తుంది, ఎందుకంటే ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ యూజర్కి తెలుస్తుంది దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. అది లాంచ్ అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీళ్ళు ఇలాంటి చేస్తూనే ఉంటారు, చిలిపి చేస్తూనే ఉంటారు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మనం దాని గురించి నెగిటివ్గా కూడా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళదనమాట. సో వాట్ ఆర్ ఇట్స్, పోకో M3 మాత్రం ఫిబ్రవరి 1 వీక్లోనే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇది Redmi 9 Power మొబైల్ ఎవరైనా వాడుతుంటే ఇది మీకు కొత్తగా ఏం కనపడదు, ఆల్రెడీ దీని గురించి నేను ఇవాళ వీడియోలో కూడా చెప్పాను మీకు. కానీ బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. 10,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఈ ఫోన్ ఒక కిల్లర్ అవుతుంది ఖచ్చితంగా, ఇది ఫిబ్రవరి 1 వీక్లో మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ అయింది, మన ఇండియాకి మాత్రం కొంచెం లేట్గానే వస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్కి సంబంధించిన ఒక లైవ్ ఇమేజ్, వన్ప్లస్ 9 సిరీస్కి సంబంధించిన ఒక లైవ్ ఇమేజ్ అనేది ఈరోజు బయట ఆన్లైన్లో కనిపిస్తూ ఉంది. సో ఇది ఏదైతే ఇంతకుముందు ఒక పాపులర్ లీక్స్టార్ డిజైన్ చేసిన రెండర్ ఇమేజెస్ ఉంటాయో, సో ఎలా అయితే ఆయన ఊహించిన ఊహాగానాలు ఉన్నాయో, ఊహా చిత్రాలు, అలాంటి డిజైన్లోనే ఈ ఫోన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే కెమెరా మాడ్యూల్లో ఒక సైడ్కి ఉండే ఇంకొక కెమెరా ఏదైతే ఉంటుందో అది కొంచెం సైడ్ అటు ఇటు మిస్ అయినట్టు ఉంది ఆయన వేసిన ఊహ చిత్రానికి, ఇప్పుడు మనకు కనిపించిన లైవ్ ఇమేజ్కి. ఇది కూడా ఒరిజినల్ కాదనేది మాత్రం ఇంకా కొంచెం వెయిట్ చేయాలి, ఇది మనకి మార్చడం తెలుస్తుంది. సో ఇక్కడ సాడ్ పాయింట్ ఏంటంటే ఈ వన్ప్లస్ 9 సిరీస్లో రెండిట్లో కూడా, 9 కావచ్చు 9 ప్రోలో కావచ్చు, రెండిట్లో కూడా మీకు పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉండదన్నమాట. అంటే మీకు 30x అలాగే 50x 120x 100x ఏవైతే స్పేస్ జూమ్ ఆ జూమ్లు ఈ జూమ్లు అని వస్తున్నాయి కదా, ఇవేవి దీంట్లో మనకి కనిపించవన్నమాట వన్ప్లస్ 9 సిరీస్లో. మరి బాక్స్లో చార్జర్ ఇస్తారా లేదని మాత్రం క్వశ్చన్ మార్కే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దీని గురించి చర్చ కూడా నడుస్తూ ఉంది. రీసెంట్గా కూడా ఒక లీక్ అయితే వచ్చింది, వన్ప్లస్ కూడా ఇక మీద చార్జర్స్ ఇచ్చే అవకాశం అయితే లేదని. సో మళ్ళీ మీరు ఆ 65 వాట్స్ ఫాస్ట్ చార్జర్లు ఏవైతే ఉన్నాయో కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు మార్చ్లో ఈ
ఈ సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి పబ్జీ గురించి మాత్రం ఈరోజు ఒక సాడ్ న్యూస్ ఉంది. సో ఈ న్యూస్ అనేది నేను రాసింది కాదు, నేను జస్ట్ చెప్పేది మాత్రమే, నేను ఒక పోస్ట్ మ్యాన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన న్యూస్ని మీకు తీసుకురావడమే, అందుకే నేను కింద ప్రతిదానికి కూడా పెడతా ఉంటాను స్క్రీన్ షాట్స్ నాకు ఎక్కడ దొరికింది అనేది. సో న్యూస్ ఏంటంటే పబ్జీ అనేది మన ఇండియాలో చాలా డిలే అవ్వచ్చు, లేకపోతే అసలు రాకపోవచ్చు అని కూడా తెలుస్తుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే చైనీస్ యాప్స్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం బ్యాన్ చేయడం. సో దెర్ ఇస్ నో పర్మిషన్స్ అని చెప్తున్నారు మరి ప్రజెంట్గా అయితే. సో పబ్జీ మళ్ళీ మార్చిలో వస్తుందనేది కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి, కానీ ఇది కూడా వాస్తవం అయ్యేలాగైతే లేదనిపిస్తుంది ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. ప్రజెంట్గా చైనీస్ యాప్స్కి మాత్రం సపోర్ట్ ఎలాంటిది ఉండదు, ఖచ్చితంగా మన ఇండియాలో బ్యాన్ అయితే అవుతుందని చెప్పి ఈరోజు కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఎవరైతే పబ్జీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో ఫౌజీ గేమ్ కూడా లాంచ్ అయింది కదా, కొంచెం దీనికి మార్కెట్ రన్ అవ్వాలన్నమాట. కొంచెం రన్ అయిన తర్వాత ఏమన్నా ఛాన్సెస్ కనిపిస్తే లేదని మనకి ఫ్యూచర్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ ఇస్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఎవరైనా కొంటే వాళ్ళకి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. యాపిల్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. సో మా ఐఫోన్ సిరీస్ ఫోన్స్తో కానీ, లేదంటే మ్యాక్సేఫ్ ఉంది కదా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి దానికోసం, సో ఈ మ్యాక్సేఫ్ డివైస్ కానీ మీరు వాడుతుంటే ఖచ్చితంగా ఎవరైతే హార్ట్లో స్టంట్స్ లేదంటే పేస్ మేకర్స్ అంటారు కదా, ఇలాంటివి ఏమన్నా ఏవైతే ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హార్ట్కి సంబంధించిన సర్జరీలు చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమన్నా మీ ఇన్సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దానివల్ల ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి యాపిల్ అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చింది. యాక్చువల్గా వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ తీసుకొచ్చారంటే, ఒక కంపెనీ ఏదైతే గ్లోబల్ హెల్త్కి సంబంధించిన ఎవరో ఒక వెబ్సైట్ వాళ్ళు రాసిన దాని ప్రకారం, సో యాపిల్ రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, దీంతో ప్రాబ్లం అయితే ఉంది, ఖచ్చితంగా మీరు మీ ఫోన్స్ 6 నుంచి 9 ఇంచెస్ మధ్య గ్యాప్లో ఉంటేనే ప్రాబ్లం అయితే ఉండదు, కానీ అంతకంటే బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. బేసిక్గా మన ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కువ మంది ఫైన్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఫోన్స్, సో వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు ఎవరైనా సరే, ఇలాంటి సర్జరీలు జరిగి పేస్ మేకర్ లాంటివి ఎవరైనా అరేంజ్ చేసుకొని ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం మీరు ఐఫోన్స్ కొనివ్వద్దు. ఒకవేళ వాళ్ళు వాడుతుంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ప్రజెంట్గా తీసుకొని ఒక నార్మల్ ఏదైనా ఫోన్ అయితే ఇవ్వండి, చాలా డేంజర్ అని చెప్పి యాపిల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక మంచి న్యూస్ లాగే తీసుకోండి, ఇంట్లో వాళ్ళకి జాగ్రత్తగా అయితే చూసుకోండి మీరు వాడుతున్నా లేదంటే మీ పేరెంట్స్కైనా సరే, ఇది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ జూన్లో రియల్మీ ల్యాప్టాప్స్ మన ఇండియాలో తీసుకెళ్ళబోతుంది. దీనికి సంబంధించిన ఒక లీక్ అయితే బయటకు వచ్చింది, రియల్మీ మాత్రం ల్యాప్టాప్స్ ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రియల్మీ అనే బ్రాండ్తో వచ్చినా కానీ అల్టిమేట్గా దీనికి ఎవరైతే కంపెనీ ఉంటుందో, అంటే బీబీకే ఎలక్ట్రానిక్స్ గ్రూపు, బీబీకే ఎలక్ట్రానిక్ గ్రూప్స్లో మేజర్గా ఇన్నోవేషన్స్ డెవలప్మెంట్స్ ఎక్కువ చేసేది ఒప్పో బ్రాండ్ అనమాట. ఈవెన్ OnePlus కూడా వాళ్ళే డిజైన్స్ చేస్తూ ఉంటారు కదా, అఫీషియల్గా మొన్నటి నుంచి, అన్అఫీషియల్గా ఎప్పటి నుంచో అనమాట. అల్టిమేట్గా డిజైన్ చేయాల్సింది ఒప్పో. ఒప్పోకి ల్యాప్టాప్ మార్కెట్లో ఇంతవరకు పెద్ద ప్రావీణ్యం లేదు, అలాగే సక్సెస్ అయినట్టు కూడా దాఖలా లేవు. సో ఖచ్చితంగా వేరే థర్డ్ పార్టీ మేకర్ మీద వీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట రియల్మీ వాళ్ళైనా. సో చూద్దాం మరి ఈ రియల్మీ ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎలా ఎప్పుడు రాబోతున్నాయి అనేది మాత్రం ఆల్రెడీ తెలిసిందే, జూన్లో రాబోతున్నాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం మనకు ఒక ఫుల్ క్లారిటీ జూన్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ కూడా తీసుకురాబోతున్నారు, ల్యాప్టాప్స్ కూడా ఇప్పుడు ఆ పైప్ లైన్లో ఉన్నాయని అర్థం అనమాట. నెక్స్ట్ ఇస్ మనకు కూడా రియల్మీ నుంచే, రియల్మీ ఫస్ట్ వరల్డ్ అనే ఫస్ట్ 160Hz డిస్ప్లేతో రాబోతున్న మొట్టమొదటి ఫోన్ని అది త్వరలోనే తీసుకురాబోతుంది, అదే రియల్మీ రేస్ సిరీస్లో. ఇప్పటివరకు మనం 144Hz వరకు డిస్ప్లే చూసినాం కదా, వీళ్ళు ఏకంగా 160Hz డిస్ప్లేని తీసుకురాబోతున్నారు రేస్ సిరీస్లో. మేబీ ప్రో వర్షన్లో దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది, రియల్మీ రేస్ అలాగే రియల్మీ రేస్ ప్రో, ప్రో వర్షన్లో మనం ఏమన్నా ఇది చూసే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇస్ మనకి షామీ నుంచి, షామీ ఎందుకు మళ్ళీ పాత ఫోన్ని మళ్ళీ కెలుక్కొని మళ్ళీ ఇంకో కొత్త ప్రాసెస్ దాంట్లో వేసి మళ్ళీ వీళ్ళు మార్కెట్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా కొత్త ఫోన్ డిజైన్ చేసినట్టు లేదు, కానీ డిజైన్లో అలాగే ఫీచర్స్ పరంగా మాత్రం పెద్దగా చేంజెస్ అయితే కనపడవని తెలుస్తుంది. MI 10లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ అనమాట ఇది. సో డిజైన్లో అయితే పెద్ద చేంజెస్ అయితే లేవని ఈరోజు డిజిటల్ చార్ట్ స్టేషన్ ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అంటే మీకు ఆ స్పెసిఫికేషన్స్లో పెద్దగా చేంజెస్ రావు, కానీ ప్రాసెసర్ మాత్రం మారిపోతుంది. కాల్కమ్ స్నాప్డ్రాగన్
870 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. మరి ఇది గ్లోబల్గా ఏ మార్కెట్కి వెళ్తుంది, ఎక్కడ వీళ్ళు లాంచ్ చేస్తున్నారనే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఎంఐ 11 రీసెంట్గానే లాంచ్ అయింది కదా, దీంట్లో ప్రో వర్షన్ కూడా ఈరోజు మనకు ఒకటి అఫీషియల్ కాదు కదా, ఇది ఒక రెండర్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. దీని డిజైన్ ఎలా ఉండబోతుంది, మనకు ఒక రెక్టాంగులర్ మాడ్యూల్ ఉంటుంది బ్యాక్ సైడ్, దాంట్లో 4 కెమెరా ఉంటుంది, దాంట్లో ఒక పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటుంది. వీళ్ళు 120 లేకపోతే 150 200x జూమ్ అని చెప్తారు ఖచ్చితంగా. వీళ్ళు మనకు డైరెక్ట్గా మూన్ మీద ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోటో కూడా తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు సామ్సంగ్లో కూడా అలాగే తీస్తున్నారు కదా, ప్రతిదాన్ని మూన్ ఫోటోలు కూడా తీసి పెడతా ఉన్నారు కదా. సో అలాంటి స్థాయిలో మనకి స్పేస్ జూమ్స్ కూడా రాబోతున్నాయి ఈ ఎంఐ 11 ప్రోలో. ఇది మేబీ మనం ఫిబ్రవరిలో దీన్ని అక్కడ చైనాలో చూడొచ్చు. మన ఇండియాలో ఓన్లీ ఎంఐ 11 మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అది కూడా ఫిబ్రవరి 1st or 2nd week మనకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకి పిఎం వాణి నుంచి PM-WANI. పిఎం వాణి అంటే ఏంటంటే ప్రధానమంత్రి వైర్లెస్ యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది ఒక స్టార్టప్ లాగా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా కొన్ని స్టార్టప్స్ ఏంటంటే మనకి పీడిఓలు ప్రొవైడ్ చేస్తుంది. పీడిఓ అంటే ఇంతకుముందు మనకి పీసీఓలు ఉండే కదా, ఒక ఎస్టీడీ బాక్స్లో ఎస్టీడీ బూత్లు అంటాం కదా, అలాగే పీడిఓ బూత్లు ఉంటాయి అనమాట. ఈ బూత్లు అంటే ఏంటంటే బూత్లు కాదు, నార్మల్ పీసీఓ లాంటి బూత్స్ అనమాట ఇవి. ఈ బూత్ పీడిఓ అంటే మీనింగ్ ఏంటంటే పబ్లిక్ డేటా ఆఫీస్ అనమాట దీని పేరు. దీంట్లో ఏంటంటే ₹5 మీరు పర్ డే పే చేస్తారనుకోండి, మీకు అన్లిమిటెడ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు ఒక డే మొత్తానికి అనమాట. జస్ట్ ₹5 మీకు ఇంటర్నెట్ అనేది వైఫై రూపంలో వస్తుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి మీకు ప్రూఫ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఆ బూత్ దగ్గరికి వెళ్ళి మీరు రీఛార్జ్ చేసుకోవాలి ₹5. మీకు ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. మనకి రైల్వే స్టేషన్స్లో కూడా పైన నోటిఫికేషన్ వస్తుంది కదా వైఫై ఉంటే, అక్కడికి వెళ్ళి మనం జస్ట్ ఎంటర్ అయిపోతే మనకి వెంటనే ₹5 పే చేస్తే మీకు 1 day పాటు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. ఇది I2E1 అనే ఒక కంపెనీ వాళ్ళు ఇప్పుడు స్టార్టప్ లాగా తీసుకొచ్చారు. ప్రజెంట్గా ఢిల్లీలో కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే కొంచెం మనకి ఇంటర్నెట్ సేవలు ఎక్కువగా లేవు అంటే సరౌండింగ్స్లో ఉంటాయి కదా, అవుట్స్కట్స్ అంటాం, సో అలాంటి ఏరియాస్లో వీళ్ళు ప్రజెంట్గా స్టార్ట్ చేశారు. ఇది దేశం మొత్తం కూడా దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ₹5 ఇంటర్నెట్ అనమాట, ₹5 డాక్టర్ మనం ఎక్కడో ఏదో సినిమాలో కూడా ఇచ్చినట్టుంది, ₹5 ఇంటర్నెట్ వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఇది సూన్ మనకి ఇండియాలో కూడా చాలా వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ పిఎం వాణి కింద తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒకటి కాదు దగ్గర దగ్గర ఒక 15 అప్లికేషన్ గురించి చెప్తాను. ఒక్కొక్క దాని ప్రైజు ₹120, ₹90, ₹130, ₹100, ఇలా రకరకాల ప్రైజెస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఐకాన్ ప్యాక్స్ అనమాట. రీసెంట్గానే మీకు హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ మీద ఒక ఎపిసోడ్ చేశాను కదా, సో దాంట్లో లాంచర్స్లో వాడే ఐకాన్ ప్యాక్స్. దీంట్లో కొన్ని ఐకాన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మంచి రేటింగ్తోనే ఉన్నాయి. మొత్తం ఒక 15 అప్లికేషన్స్ సేమ్ డెవలపర్ నుంచే ఫ్రీగా వెళ్ళిపోయినాయి. ఒకదాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో మీకు ఏదైనా ఐకాన్ నచ్చితే ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. సరే ఫ్రెండ్స్, ఇవాళ టెక్నిక్స్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం జోష్ వస్తుంది. ఈ మధ్య లైక్స్ తగ్గించేస్తారు, మనం 5000 లైక్స్ అని ఇక టార్గెట్ పెడతా ఉన్నాం కానీ అది ఎవరు చూస్తలేరు, అర్థం కావట్లేదు, ఆహా ఎందుకు ఇద్దామని అనుకుంటున్నారు తెలియట్లేదు. కానీ లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే మాకు కొంచెం జోష్ అయితే వస్తుంది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.